ఇంతవరకు కురు సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుడైనటువంటి రాజు ఎవరు అనేటువంటి అంశం మీద జరిగినటువంటి చర్చలో జాత్యంధుడైనటువంటి ధృతరాష్ట్రుడు జ్యేష్ఠుడైనప్పటికీ కూడా పట్టాభిషిక్తుడు కాలేదని అందువల్ల కనిష్ఠుడైనటువంటి పాండురాజే రాజ్యానికి పట్టాభిషిక్తుడు అయ్యాడని అనేకమైనటువంటి ఆధారాలతో మహాభారతంలో గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను పేర్కొంటూ ఇంతవరకు రుజువు చేయటం జరిగింది. అలాగే ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య గారు ధృతరాష్ట్రుడే పట్టాభిషిక్తుడు అని వ్రాసినటువంటి వ్రాత మొత్తం గ్రంథానికి అది విరుద్ధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా రుజువు చేయటం వల్ల మరి ఆంధ్ర మహాభారతం ఆది నుండి అంతం దాకా ఆ ఒక్క సందర్భంలో తప్ప అన్ని చోట్ల ధృతరాష్ట్రుడు రాజు కాలేదని పాండురాజే రాజయ్యాడని చెప్పటం వల్ల అదిగో ఆ మొట్టమొదట్లో రాసినటువంటి ఆ ధృతరాష్ట్రుడు రాజయ్యాడని రాసినటువంటి వ్రాత తప్పు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా స్వయంగా ధృతరాష్ట్రుడే నేను పట్టాభిషిక్తుణ్ణి కాలేకపోయాను, నేను అంధుణ్ణి కావటం వల్ల రాజ్యానికి అర్హుణ్ణి కాకపోతే నా తమ్ముడు పాండురాజే ఈ రాజ్యాన్ని రాజుగా పాలించడం జరిగింది అని కూడా చెప్పటం జరిగింది. సరే, ఇంతవరకు పాండురాజే పట్టాభిషిక్తుడు, ధృతరాష్ట్రుడు కాదు అనేటువంటి విషయం ఒకటి తేలిపోయింది. ఇప్పుడు జ్యేష్ఠుడైనటువంటి ధృతరాష్ట్రుడు అంధత్వం వల్ల రాజు కాలేకపోయాడు, కనిష్ఠుడైనప్పటికీ పాండురాజే రాజయ్యాడు. మరి ఆ పాండురాజు వనాలకు వెళ్ళిపోతూ ఈ రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికి విదురుడికి అప్పగించి వెళ్ళాడు. ఆయన తిరిగి రాకుండానే అక్కడే మరణించాడు. అందువల్ల ధృతరాష్ట్రుడే ఇప్పటివరకు రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడు ఏ దోషాలు లేనటువంటి దుర్యోధనుడికి రాజ్యం మీద హక్కు ఉంటుందా, లేక పట్టాభిషిక్తుడైనటువంటి పాండురాజు యొక్క కుమారుడు ధర్మరాజుకే రాజ్యం మీద హక్కు ఉంటుందా, ఈ విషయం మీద గ్రంథం ఏమి చెబుతున్నదో మనం విచారణ చేయాలి. అంటే ఒక తరం అయిపోయింది, ధృతరాష్ట్రుడు పాండురాజు తరం అయిపోయింది. ఇప్పుడు రెండవ తరంలోకి వచ్చినప్పటికల్లా ధృతరాష్ట్రుడి యొక్క కుమారుడికి ఏ లోపం లేదు కాబట్టి దుర్యోధనుడికి హక్కు ఉంటుందా, లేదా పట్టాభిషిక్తుడైనటువంటి పాండురాజు కుమారుడు గనక ధర్మరాజుకే అధికారం ఉంటుందా, ఈ విషయం మీద మహాభారతంలో ఏమేమి సంఘటనలు ఉన్నాయో దాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ముందుగా దుర్యోధనుడు పుట్టినటువంటి సమయంలో ధృతరాష్ట్రుడు ఏమని ప్రకటించాడో ఆ విషయం కనుక మనకు తెలుసుకుంటే మనకు ఒక ఆధారం చక్కగా దొరుకుతుంది. ఇది ఆదిపర్వం 114వ అధ్యాయం 25 నుంచి 30 శ్లోకాల వరకు ఏం జరిగిందో ఇక్కడ చెప్తూ ఉన్నారు. దుర్యోధనుడి యొక్క పుట్టుక సందర్భంలో విషయం, గాంధారి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ పిండం తిరుగుతున్నట్టుగా అనిపించక అది ఒక ఇనప ముక్కలాగా ఉన్నట్టుగా భావించుకొని అక్కడ కుంతీదేవికి ధర్మరాజు పుట్టాడు అనేటువంటి విషయం తెలుసుకోవటంతో గర్భం మీద కొట్టుకొని గర్భతాడనం చేసుకుంది. వెంటనే వ్యాసుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ఇలా చేశావని ఆమెని కాస్త నిందించాడు. ఆ తర్వాత దాన్ని 101 ముక్కలుగా చేసి నేతి కొండల్లో ఉంచి వాటిని సంరక్షణ చేస్తూ ఉండమని చెబితే 2 సంవత్సరాల తర్వాత మొదటి కొండలో నుంచి దుర్యోధనుడు జన్మించాడు. దుర్యోధనుడు పుట్టగానే గ్రద్దలు ఆ రాజభవనం చుట్టూ ఎగురుతూ విపరీతంగా కూస్తూ తిరుగుతున్నాయి. వాటి యొక్క అరుపులకి మరికొన్ని గద్దలు, కాకులు, రాబందులు భయంకరంగా అరుస్తూ ఆకాశంలో తిరుగుతున్నాయి. దూరం నుండి నక్కలు అరుస్తూ ఉన్నాయి. దిక్కులన్నీ కూడా చీకట్లు అలుముకున్నాయి. ధృతరాష్ట్రుడు ఈ విపరీతమైనటువంటి ఉత్పాతాలకు భయపడి అనేక మంది బ్రాహ్మణుల్ని, భీష్మ విదురుల్ని, ఇతర సుహృదుల్ని, కురువంశీయుల్ని అందరినీ కూడా పిలిపించి వాళ్ళతో ఇలా అంటున్నాడు. యుధిష్ఠిరో రాజపుత్రో జ్యేష్ఠో నః కులవర్ధనః ప్రాప్తః స్వగుణతో రాజ్యం న తస్మిన్
వాచ్యమస్తినః. ఓ గురుజనులారా, మా కులం యొక్క కీర్తిని పెంచేటువంటి రాజపుత్రుడు యుధిష్ఠిరుడు జ్యేష్ఠుడు. అతడు తన యొక్క గుణముల చేత రాజ్యాన్ని పొందటానికి అధికారి అయ్యాడు. అతడి విషయంలో నాకు ఇక మరొక మాట చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని ధృతరాష్ట్రుడు అప్పుడు ప్రకటించాడు. అది ఎవరు అడగకుండానే ధృతరాష్ట్రుడు ఇలా ప్రకటించే నాటికి ధర్మరాజు వయస్సు ఎంత అంటే 2 సంవత్సరాలు. అసలు ధృతరాష్ట్రుడు కానీ భీష్మాదులు కానీ ఎవ్వరు కూడా ఆ ధర్మరాజును చూశారు కదా, ఆ 2 సంవత్సరాల పిల్లవాడిని ఇంతవరకు ఎప్పుడు చూడాల. మరి కుంతీదేవి, పాండురాజు వాళ్ళేమైనా ఇక్కడ ఉన్నారా? వాళ్ళు ఇక్కడ లేరు. కానీ కేవలం యమధర్మరాజు యొక్క అంశతో కుంతీదేవికి కుమారుడు జన్మించాడు పాండురాజ నియోగంతో అనేటువంటి విషయం మాత్రమే విన్నారు. అంతే తప్ప కుంతీదేవి వాళ్ళు ఇక్కడ లేరు, పిల్లలు ఇక్కడ లేరు, వీళ్ళు అక్కడికి పోయి చూడలేదు, వాళ్ళకి వీళ్ళకి ఏ సంబంధం లేదు, వార్త మాత్రమే తెలిసింది. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? హిమాలయాలు దాటిన తర్వాత ఆ శతశృంగ పర్వతం మీద అక్కడ మునులతో కలిసి ఉంటున్నారు. అసలు ధృతరాష్ట్రుడు ఇలా ప్రకటించాల్సినటువంటి పనేమిటి? తన యొక్క పుత్రుడు జన్మించిన తర్వాత కలిగినటువంటి ఉత్పాతాలకి ధృతరాష్ట్రుడు భయపడ్డాడు. ఎందుకనంటే వీడు దుర్మార్గుడు, మోసగాడు, కులనాశకారుడు అవుతాడు, కాబట్టి ఇటువంటి వాడిని విడిచిపెట్టేయి అని పెద్దలు చెబుతారు. అదేమో తనకిష్టం లేదు, కుమారుణ్ణి వదలటం తనకిష్టం లేదు. మరి వాళ్ళ నోళ్ళు కనుక ముయించాలంటే తానిప్పుడు పాండురాజు పుత్రుడికే నేను పట్టాభిషేకం చేస్తాను, అతడే రాజ్యాధికారి అని చెప్పాల్సి వచ్చింది. అందుకే ఎవ్వరూ ఏమీ అడగకుండానే, ఎవరూ ఏమీ చెప్పకుండానే తానే ముందుగా ఈ నిర్ణయాన్ని ప్రకటించేసి వాళ్ళ యొక్క ముందరి కాళ్ళకు బంధం వేసేశాడు. పోనీ అసలు పాండవులు తిరిగి వస్తారు అనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? ఎందుకనంటే ఇంతకాలం అయిన తర్వాత ఇప్పటి వరకు రానటువంటి వాళ్ళు ఇప్పుడు తిరిగి వస్తారనేటువంటి నమ్మకం లేదు. ఒకవేళ వస్తే అప్పుడు చూసుకోవచ్చు, ప్రస్తుతానికి మాత్రం తప్పించుకోవాలి. అందుకే ఎవ్వరూ తన్ని వేలెత్తి చూపకుండా ఈ ఎత్తు ఎత్తి ప్రస్తుతానికి ప్రమాదాన్ని తప్పించుకున్నాడు ధృతరాష్ట్రుడు. అందుకే స్వయంగా తానే ప్రకటించాడు. అయితే కారణం ఏదైనా ధృతరాష్ట్రుడే ప్రకటించాడు గనక జ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజుకే ఈ రాజ్యం మీద హక్కు ఉంది అనేటువంటి విషయం మనకిక్కడ స్పష్టమవుతా ఉంది. అందువల్ల ధృతరాష్ట్రుడు స్వయంగా ప్రకటించడాన్ని బట్టి జ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజే ఈ రాజ్యానికి ఉత్తరాధికారి అని స్పష్టమవుతా ఉంది. కనుక రాజ్యం మీద హక్కు ధర్మరాజుదే. ఇక రెండవ విషయం ఏమిటంటే భీముణ్ణి చంపాలి అనేటువంటి ఆలోచన ఆటలాడుకునేటువంటి సమయంలోనే దుర్యోధనుడికి ఎందుకు కలిగింది? శతశృంగ పర్వతం నుంచి తండ్రి చనిపోవటంతో తల్లితో సహా పాండవులు హస్తినాపురానికి వచ్చారు. దుర్యోధనాదులతో కలిసి ఆటపాటల్లో విద్యలు నేర్చుకోవటంలో నిమగ్నమయ్యారు. భీముని యొక్క బలపరాక్రమాలు, శక్తి సామర్థ్యాలు గమనించినటువంటి దుర్యోధనుడు అతడు గొప్ప బలశాలి అని నిశ్చయించుకొని అతడి పట్ల ఈర్ష్య, అసూయ, దుష్టభావాలు కలిగి ఉన్నాడు. దుర్యోధనుడు ఎల్లప్పుడూ కూడా ధర్మదూరుడై పాపకర్మల యందు దృష్టి నిలిపి ఎప్పుడూ అన్యాయంగా ఏం చేయాలా, ఈ పాండవుల్ని ఎలా తుదముట్టించాలా అనేటువంటి ఆలోచనలతో ఆనాడే ఉన్నాడు. అంత చిన్న వయస్సులోనే మోహంతో, ఈ సంపదల మీద ఉన్నటువంటి లోభంతో, ఈ రాజ్యం మీద ఉన్నటువంటి ఆశతోటి అతడి యొక్క మనస్సులో అన్ని పాపంతో కూడినటువంటి ఆలోచనలే కదులుతున్నాయి. దుర్యోధనుడు తన సోదరులతో ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. బలవంతులందరిలో బలవంతుడైనటువంటి వాడు భీముడు, బలవంతుడే కాదు పరాక్రమవంతుడు కూడా, శౌర్యశాలి,
భీముడు ఒక్కడే మనందరినీ కూడా అణిచివేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అందుకని తంతు సుప్తం పురోధ్యానే గంగాయాం ప్రక్షిపామహే అథ తస్మాత్ అవరజం శ్రేష్టం చైవ యుధిష్ఠిరం ప్రసహ్య బంధనే బద్ధ్వా ప్రశాసిష్యే వసుంధరాం ఏవం స నిశ్చయం పాపః కృత్వా దుర్యోధనస్తదా. భీముడు నగరము యొక్క ఉద్యానవనంలో అలసిపోయి నిద్రించేటప్పుడు అతన్ని ఎత్తి గంగా నదిలో పడేద్దాం, ఆ తర్వాత అగ్రసరమైనటువంటి ధర్మరాజుని, చిన్నవాడైనటువంటి అర్జునుణ్ణి బలాత్కారంగా చెరసాల్లో బంధించి ఈ వసుంధర రాజ్యాన్ని అపాండవముగా నేనొక్కడే ఏలుకుంటా, ఇలా నిశ్చయించి పాపాత్ముడైనటువంటి దుర్యోధనుడు భీముడికి అపకారం చేయటానికి సమయం ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలా దుర్యోధనుడు ఆటలాడుకునే సమయంలోనే, ఆ చిన్న వయస్సులోనే, విద్యాభ్యాసం చేసేటువంటి సమయంలోనే ఇలాంటి దుష్టబుద్ధి కలిగి ఇలాంటి దుష్ట కార్యాలకు దిగటంలో ఆంతర్యం ఏమిటి? రాజ్యాధికారం సర్వజ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజుదే గనక ధర్మరాజును ఏదైనా చేయాలంటే భీముడున్నంతకాలం తనకి కుదరదు గనక, అందుకని భీముడిని గనక ముందు అడ్డు తొలగించుకున్నట్లయితే ఆ తర్వాత ధర్మజాతుల్ని బంధించి ఈ పాండవులు ఎవ్వరూ లేకుండా ఈ రాజ్యం ఏలుకోవచ్చు, నిరాటంకంగా రాజ్యాన్ని ఏలుకోవచ్చు అనేటువంటిదే ఆ దుర్యోధనుడి యొక్క ఊహ. పైగా ఊహ కాదు, స్వయంగా తానే అంటున్నాడు, తానే స్వయంగా స్పష్టంగా తెలియజేశాడు సోదరులతో కలిసి మాట్లాడుకుంటూ. ఇలాంటి ఆలోచనలు చేస్తున్నటువంటి దుర్యోధనుడి యొక్క వయస్సు అప్పుడు సుమారుగా 16 సంవత్సరములు మాత్రమే ఉంటుంది. దీన్ని బట్టి కూడా రాజ్యానికి ఉత్తరాధికారి ధర్మరాజే అనటంలో ఏ సందేహం లేదు. అయితే ఈ భీముడి మీద దుర్యోధనుడి మీద కచ్చ చూపించడం కోసమని లేదా భీముడి మీద ఇంత ద్వేషాన్ని పెట్టుకోవటానికి కారణం ఏమిటి అని అంటే, కొంతమంది విమర్శకులు అంటే కాస్త దుర్యోధన పక్షం వహించేటువంటి వాళ్ళు, ఎందుకంటే దుర్యోధనుడి అంటే కాస్త పాపం వాళ్ళకి ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు ఏం చెబుతారంటే భీముడు చిన్నతనపు ఆటల్లో కౌరవుల్ని బాధించడం చేత కురు పాండవులకి ఈ శత్రుత్వం అనేటువంటి బీజం ఏర్పడ్డది, ఈ భీముడి యొక్క బాధలు తట్టుకోలేక భీముడిని చంపడానికి గొప్ప అపకారాన్ని తలపెట్టాడే కానీ దుర్యోధనుడు, లేకపోతే పాపం దుర్యోధనుడికి భీముడి మీద ఇంత కోపం ఎందుకుంటుంది అని పాపం ఈ దుర్యోధనుడిని సమర్థించేటువంటి వాళ్ళు కౌరవ పక్షాభిమానులు ఇలా మాట్లాడుతూ ఉంటారు. దుర్యోధనుడిని పాపకృత్యమని వ్యాసుడు రాస్తే అబ్బెబ్బే అలా భీముడిని చంప తలపెట్టడం దేనికనంటే తమను పెట్టినటువంటి బాధలకి ప్రతీకారంగా చేసిందే, అందులో దుర్యోధనుడి తప్పేమీ లేదు అని సమర్థిస్తూ ఉంటారు ఈ విమర్శకులు. మరి వీళ్ళ యొక్క మాటను కూడా మనం పరిశీలించాలి. ఆటల్లో ఎప్పుడు కూడా ఎవరో ఒకరు గెలవటం ఒకళ్ళు ఓడిపోవటం జరుగుతూ ఉంటుంది, ఇది సహజం. కొన్ని రకాల ఆటల్లో శరీరాలకి దెబ్బలు తగలటం కూడా సహజమే. ఓడినటువంటి వాళ్ళు గెలిచేందుకు గొప్ప ప్రయత్నం చేస్తూ సాధన చేస్తూ మళ్ళీ విజయం సాధించడానికి ప్రయత్నించాలి. అంతేగాని గెలిచినటువంటి వాళ్ళని చంపుకుంటా కనుక పోయినట్లయితే దాన్ని క్రీడా స్ఫూర్తి అని అనరు. ఇలా గెలిచినటువంటి వాళ్ళని ఓడినటువంటి వాళ్ళు కనుక చంపుకుంటా పోతే ఇక ఆటలాడటానికి ఇంకెవరు మిగలరు. మరి కురు పాండవులు క్షత్రియులు, క్షత్రియులు అయినటువంటి వారు దేహం బాగా దారుఢ్యంగా ఉంటుంది, వాళ్ళేం సుకుమారులు కాదు, శరీరాలకు గాయాలు కావటం కానీ దెబ్బలు తగలటం కానీ ఒక్కో సందర్భంలో ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కూడా యుద్ధ విద్యల్లో సహజం. శరీరం చిన్నా భిన్నమైపోయినప్పటికి కూడా వెరుదీయకుండా పోరాడటమే క్షత్రియుడి యొక్క లక్షణం. కాబట్టి దుర్యోధనుడు భీముణ్ణి చంపాలి అని అనుకున్నది ఆటల్లో తమను బాధించినందుకు కాదు. మరి ఎందుకట? ఆ మాట దుర్యోధనుడే చెప్పాడు. ఏమని? భీముడు బలవంతులైనటువంటి వాళ్ళల్లో బలవంతుడైనందుకు, బలవంతుడే కాదు పరాక్రమవంతుడైనందుకు, శౌర్యశాలైనందుకు అదిగో అందుకు చంపాలనుకున్నాము.
మరొక విషయం ఏమిటంటే, భీముడు తమని ఆటల్లో బాధించినందుకు కదా భీముడిని చంపాలనుకున్నది దుర్యోధనుడు. మరి భీముడు బాధించాడు కానీ ధర్మరాజు కానీ అర్జునుడు కానీ వాళ్ళేమీ ఆటల్లో వీళ్ళని బాధించలేదుగా. మరైతే వీళ్ళని ఎందుకు చెరసాల్లో బంధించాలనుకున్నాడు? ధర్మరాజు అర్జునుడు ఏ అపకారం చేశారని వాళ్ళని చెరసాల్లో బంధించి ఈ రాజ్యాన్ని నేలుకోవాలంటున్నాడు? కాబట్టి శ్రేష్టం చైవ యుధిష్ఠిరం ప్రసహ్య బంధనే బద్ధ్వా ప్రశాసిష్యే వసుంధరాం, ధర్మరాజుని బంధించి ఈ రాజ్యం మొత్తాన్ని నేలుకుంటాను అని అంటున్నాడంటే దానికి కారణం ఒక్కటే. ఏమిటి? దుర్యోధనుడు స్వయంగా చెప్పినటువంటి మాట వల్ల ఈ రాజ్యాన్ని ధర్మరాజుకి దక్కకుండా తానే పరిపాలన చెయ్యాలి, ఎలాగైనా సరే తనకి హక్కు లేదు గనక, హక్కు ఉన్నటువంటి వాడు ధర్మరాజు గనక లేకపోతే ఇక తనకి హక్కు వస్తుంది గనక, అందుకోసమే పాండవుల్ని తుదముట్టించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. ధర్మరాజుని గనక చంపాలి అని అంటే భీముడు అడ్డు వస్తున్నాడు గనక ముందు భీముణ్ణి అడ్డు వదిలించుకోవాలి. భీముణ్ణి అడ్డు వదిలించుకుంటే కానీ ధర్మరాజుని చంపడానికి వీల్లేదు, ధర్మరాజుని అంతం చేస్తే కానీ తనకి రాజ్యం రాదు. ఇది దుర్యోధనుడి యొక్క దురాలోచన, దుష్టబుద్ధి. ఇక్కడే మరొక విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. తనని చంపటానికి విషాన్నం పెట్టాడు, పాములతో కరిపించాడు, గంగలో దోయించాడు, ఇంకా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశాడు దుర్యోధనుడు. కానీ ఇన్ని ప్రయత్నాలు చేసినటువంటి దుర్యోధనుడిని చంపాలని భీముడు ఎప్పుడైనా అనుకున్నాడా? పాండవులు ఎప్పుడైనా అనుకున్నారా? కేవలం ఆటల్లోనే ఇబ్బంది పెట్టినందుకు వాడిని చంపాలనుకుంటే దుర్యోధనుడు, అసలు చంపాలనే ప్రయత్నం చేసినటువంటి దుర్యోధనుడిని భీముడు ఎప్పుడైనా చంపాలనుకున్నాడా? ఎప్పుడు అనుకోలేదు. అలా అనుకున్నట్టయితే ఎప్పుడో పోయేవాళ్ళు. కనుక ఈ విషయాన్ని విద్యులైనటువంటి వాళ్ళు గమనించాలి, ఎవరి యొక్క బుద్ధి ఎలాంటిదో తెలుసుకోవాలి. కనుక దుర్యోధన పక్షం వహించి ఆ దుర్యోధను మీద అభిమానంతో ఇలా కనుక మాట్లాడితే, ఇలా ప్రయత్నం చేస్తే పాపం వాళ్ళ కోరిక నెరవేరదు. ఎందుకంటే మహాభారత గ్రంథం వాళ్ళ యొక్క మాటని అంగీకరించదు. కనుక ఆ పక్షం వహించినటువంటి వాళ్ళంతా దుర్యోధను లాంటి ద్రోహబుద్ధిని మానుకోవాలి. నిజంగా చెప్పాలంటే దుర్యోధనుడికి కూడా తన ద్రోహబుద్ధిని దాచుకోలా, తనకున్నటువంటి ద్రోహబుద్ధికి ఏదో మసిబూసి మారేడుకాయ చేయాల. నేను రాజ్యాన్ని ఏలాలి గనక వాళ్ళని చంపేద్దాం అనుకున్నాడు, స్పష్టంగానే చెప్పాడు. కానీ వీళ్ళు మాత్రం ఎట్లానోదెట్లా ఆ దుర్యోధనుడిని ఒడ్డున పడేయటం కోసమని చెప్పి, ఆ దుర్యోధనుడు తప్పు లేదని చెప్పటం కోసమని నానా తంటాలు పడ్డాడు. ఇక మూడవ విషయం ఏమిటంటే, ధృతరాష్ట్రుడే గనక పట్టాభిషిక్తుడు అయితే దుర్యోధనుడు యువరాజు కావాలి. మరి దుర్యోధనుడిని యువరాజుగా చేయకుండా పాండురాజు కుమారుడైనటువంటి ధర్మరాజుని ధృతరాష్ట్రుడు ఎందుకు యువరాజుగా పట్టాభిషేకం చేశాడు? ఇది ముఖ్యమైనటువంటి ధర్మరాజుకే రాజ్యాధికారం ఉన్నదంటానికి మరొక కారణం. ఇందానే చెప్పుకున్నావు, దుర్యోధనుడు పుట్టినప్పుడు అనేకమైనటువంటి ఉత్పాతాలు జరిగినాయి. దానికి భయపడినటువంటి ధృతరాష్ట్రుడు బ్రాహ్మణుల్ని భీష్మ విదురాదుల్ని పిలిపించి, అదిగో జ్యేష్ఠుడైనటువంటి ధర్మరాజు అతడే ఈ రాజ్యానికి ఉత్తరాధికారి, అతన్నే పట్టాభిషిక్తుడిని చేస్తాను అని తెలియజేయటం జరిగింది. దాని ప్రకారమే ఇప్పుడు ధర్మరాజును యువరాజుగా కూడా అభిషేకించాడు. మరొక విషయం ఏమిటంటే, పాండవులు గురుదక్షిణగా ద్రౌపదుణ్ణి జయించి బంధించి తెచ్చి ద్రోణాచార్యుడి యొక్క పాదాలపై పడవేయటంతో పాండవుల యొక్క బలపరాక్రమాలన్నీ కూడా పౌరులకి బాగా తెలిసిపోయినాయి. వాళ్ళ యొక్క గుణగణాలు తెలిసినాయి, వాళ్ళ యొక్క బలపరాక్రమాలు కూడా దాంతోనే అర్థమైపోయినాయి. ఇంకా వాళ్ళంతా ఆలోచిస్తున్నారు, ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా ధర్మరాజుని పట్టాభిషిక్తుడిని చేయాలి. ఇలాగని అక్కడక్కడ సభల్లో ఆంతరంగికమైనటువంటి చర్చల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. పౌరులు ఇలా ప్రసంగించుకోవటంలో అనేకమైనటువంటి ధర్మరహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి. ఏమిటంటే, పాండురాజు వనాలకి వెళ్ళిపోయిన తర్వాత, ఆ తర్వాత కొంతకాలానికి మరణించిన తర్వాత వారసులు లేకపోవటంతో
తప్పనిసరి పరిస్థితుల్లో ధృతరాష్ట్రుడు సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నాడు. అంతకన్నా గత్యంతరం లేదప్పుడు. భీష్ముడేమో అధికారి అయినప్పటికీ కూడా తన యొక్క ప్రతిజ్ఞ కట్టుబడి రాజ్యాభిషిక్తుడు కాడు. అందువల్ల పౌరులు ధృతరాష్ట్రుని అంగీకరించారు, ఎందుకంటే గత్యంతరం లేదు కాబట్టి అంగీకరించారు. మరి ఇప్పుడేమో కురుపాండవులు విద్యాభ్యాసం పూర్తి చేశారు, మరి 28 సంవత్సరాల వయస్సు వచ్చింది, యవన దశలో ప్రవేశించారు కాబట్టి ఇంకా పట్టాభిషిక్తుడైనటువంటి రాజు లేకుండా ఈ హస్తినాపురం ఉండాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఎవరిప్పుడు రాజు కావాలి? ఈ చర్చ కూడా పౌరులు ఆలోచించారు. ధృతరాష్ట్రుడి యొక్క పుత్రుడు దుర్యోధనుడా, పాండురాజు యొక్క పుత్రుడు ధర్మరాజా, ఈ రెండింటిని కూడా జాగ్రత్తగా పరిశీలన చేశారు వాళ్ళు. అందరిలోకి జ్యేష్ఠుడు ధర్మరాజే గనక, పైగా పట్టాభిషిక్తుడైనటువంటి పాండురాజు యొక్క కుమారుడు గనక, సద్గుణాలు కలిగినటువంటి వాడు గనక, ఏ దోషాలు లేనటువంటి వాడు గనక ధర్మరాజునే పట్టాభిషిక్తుడిని చేయాలనుకున్నారు పౌరులు. పైగా ధృతరాష్ట్రుడు ఆలస్యం చేస్తున్నాడు అనేటువంటి భావన కూడా వాళ్ళల్లో ఉంది. అందుకే ధృతరాష్ట్రుడు ఇదంతా గమనించాడు. అసలు రాజ్యం ఇప్పుడే చేతుల నుంచి జారిపోద్దేమో అనేటువంటి భయంతో ఏదో ఒక రకంగా తప్పించాలని ముందుగా ధర్మరాజుకి యవరాజ్య పట్టాభిషేకం చేసేద్దామని అనుకున్నాడు. అందుకని పౌరుల యొక్క అభిప్రాయాన్ని కొంత పరిగణలోకి తీసుకొని పట్టాభిషిక్తుడు కాకుండా, అంటే రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేయకుండా యవరాజ్య పట్టాభిషేకం చేశాడు. సరే, దీంతో ఇప్పుడు తన చేతిలో నుంచి రాజ్యం జారిపోవటంలా, ఎందుకనంటే తానే ఇప్పుడు కూడా రాజు. ఇలా తనంతటి తానే ధర్మరాజును యువరాజుగా అభిషేకించి భీష్మాదులతో ఇక ఉత్తరాధికారి ధర్మరాజే అని చెప్పకనే చెప్పాడు. అంటే చెప్పే పని లేకుండా తన చర్యల ద్వారానే చెప్పేశాడు. నిజంగా ధర్మరాజుకి కనుక అధికారం లేకపోతే ధృతరాష్ట్రుడు అతన్ని యువరాజుగా చేస్తాడా? ఈ సందర్భంలో కొంతమంది మహానుభావులు, అదిగో ఈ దుర్యోధన పక్ష అభిమానులు లేదా కౌరవ పక్ష అభిమానులు ఒక మాట చెప్పారు. ఏమిటనంటే, ధర్మరాజుని యువరాజుగా చేయటానికి కారణం అధికారం ఉందని కాదు, జ్యేష్ఠుడని కాదు, ధృతరాష్ట్రుడికి పాండవుల యందు సౌహార్దం, పాండవులంటే ఆయనకి ఎనలేనటువంటి ప్రేమ, అందుకని ధర్మరాజుకి యవరాజ్య పట్టాభిషేకం చేశాడు అని ఆ పాండవ పక్షాభిమానులు ఎక్కడ లేని ప్రేమని ఆ ధృతరాష్ట్రుడి మీద వలకబోస్తూ తెలియజేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి, వారు చెప్పేటువంటి మాటను బట్టి, మరి ధృతరాష్ట్రుడు ఎంత త్యాగశీలో, ఎంత బుద్ధిమంతుడో, ఎంత గుణవంతుడో, ఎంత సౌహార్దం కలిగినటువంటి వాడో మనం బాగా తెలుసుకోవచ్చు. ఎందుకనంటే తన చేత చిక్కినటువంటి కురు సామ్రాజ్యాన్ని, ప్రస్తుతం తన యొక్క పరిపాలన కిందనే ఉన్నటువంటి కురు సామ్రాజ్యాన్ని, తనకి అత్యంత ప్రేమాస్పదుడై తన ప్రాణానికి ప్రాణమై ఉన్నటువంటి తన జ్యేష్ఠ కుమారుడు దుర్యోధనుడికి సర్వ హక్కులు ఉన్నప్పటికీ కూడా అతడికి రాజ్యాభిషేకం చెయ్యకుండా, మరి తన తమ్ముడు కొడుకు అయినటువంటి ధర్మరాజుకి ఈ యవరాజ్య పట్టాభిషేకం చేశాడట. మరి నిజంగా అలాగనే చేస్తే ఆయన గొప్ప త్యాగే కదా, ఎంత త్యాగం చేసినట్టు. మరి ఆ త్యాగమూర్తి యొక్క త్యాగాన్ని ప్రశంసించేటువంటి ఈ విమర్శకులు కూడా మరి ఎంత గొప్ప వాళ్ళు అయి ఉంటారు? అయితే మరి ధృతరాష్ట్రుడికి పాండవుల పట్ల ఎంత సౌహార్దం ఉందో, వాళ్ళంటే ఎంత ప్రేమో మనం ఇప్పుడు చూద్దాం. ఒకటి, ధృతరాష్ట్రుడు ఎలాంటి వాడో ముందుగా ఆ శతశృంగ పర్వతం మీద ఉన్నటువంటి మునులు ఈ పాండవుల్ని, కుంతిదేవిని తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పేటువంటి సమయంలో వాళ్ళ యొక్క మాటలు అక్కడ ఏమన్నారో అదిగో అది ముందు చూద్దాం. పాండురాజు సరిపోయాడు అక్కడ శతశృంగ పర్వతం మీద. కుంతి మాద్రి నేను సహగమనం చేస్తానంటే నేను సహగమనం చేస్తానని ఇద్దరు కూడా సిద్ధమవుతా ఉన్నారు. అలాంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి మునులంతా కూడా, మీరిద్దరూ చేయొద్దు, మీరిద్దరు కూడా జీవించే ఉండాలి కనుక ఎవరు సహగమనం చేయొద్దు, ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు ధృతరాష్ట్రుడు అధర్మపూర్వకమైనటువంటి ధనం కోసం
ఆశపడేటువంటి లోభి, అధర్మపూర్వకంగా లభించేటువంటి ధనం కోసం ఆశపడేటువంటి లోభి. అందువల్ల అతడు ఎప్పుడు కూడా పాండవుల పట్ల సరిగ్గా ప్రవర్తించడు. అందువల్ల మీరిద్దరు బ్రతికుండాలా. ఎందుకంటారా, కుంతిదేవికి వృష్టివంశీయులు, కుంతిభోజుడు రక్షణగా ఉంటారు. మరి మాద్రికి తన యొక్క సోదరుడైనటువంటి వాడు, మహాబలుడైనటువంటి వాడు, మహారథుడైనటువంటి వాడు శల్యుడు సాయంగా ఉంటాడు. కాబట్టి మీరిద్దరు కూడా జీవించి ఉండటమే చాలా శ్రేయస్కరమైనటువంటిది అని అక్కడున్నటువంటి మునులు చెప్తూ ఉన్నారు. అంటే ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి ఎట్లాంటిదో, ఎక్కడో తపస్సు చేసుకునేటువంటి మునులు దివ్య దృష్టితో చూచి వాళ్ళు చెప్పారు. ఇక రెండవది, యవరాజ్య పట్టాభిషేకం అయిపోయిన తర్వాత, ధర్మరాజుకి యవరాజ్య పట్టాభిషేకం చేసిన తర్వాత భీమార్జునులు ఇద్దరు కూడా దిగ్విజయ యాత్రకు బయలుదేరారు. అలా బయలుదేరి అనేకమైనటువంటి రాజ్యాలను జయిస్తున్నారు. పాండురాజు కొన్ని రాజ్యాలను జయించలేక విడిచిపెట్టాడు. ఆయన విడిచిపెట్టినటువంటి రాజ్యాలను కూడా జయించి అపారమైనటువంటి ధనరాశుల్ని తీసుకొస్తూ ఉన్నారు. గంధర్వుల్ని కూడా జయించినటువంటి సవ్వీర యవన దేశ రాజుల్ని పాండురాజు ఏమీ చేయలేక వదిలిపెడితే, అర్జునుడు వాళ్ళని జయించి తన యొక్క వశంలోకి తెచ్చుకున్నాడు. తూర్పు దిక్కున దక్షిణ దిక్కున ఉన్నటువంటి రాజ్యాల వైపు కూడా వెళ్ళి ఆ రాజుల్ని జయించాడు. దీంతో ఎక్కడ చూసినా సరే పాండవుల యొక్క వైభవాన్ని ప్రజలందరూ కూడా వేణువాళ్ళ ప్రశంసిస్తూ ఉన్నారు. ఇలా పాండవుల యొక్క వైభవాన్ని ప్రజలందరూ కూడా ప్రశంసిస్తుంటే మరి ధృతరాష్ట్రుడు ఎంత సంతోషించాలా? కానీ ఆ ధృతరాష్ట్రుడి యొక్క వ్యవహారం ఏమిటో ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. తతోబలమతిఖ్యాతం విజ్ఞాయ దృఢధన్వినాం దూషిత సహసాభావో ధృతరాష్ట్రస్య పాండుషు సంచిత పరమో రాజా న నిద్ర మలసన్నిభి. అంటే పాండుకుమారుల యొక్క బలపరాక్రమాల యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి అంధరాజు ధృతరాష్ట్రుడు మనోవేదనకి గురయ్యాడు. చాలా బాధపడతా ఉన్నాడట. ఏది వాళ్ళు బలపరాక్రమాలతో ఉన్నారు, రాజ్యాలు జయించుకొస్తున్నారు. ఆ చింతతో మహారాజుకి రాత్రులందు నిద్ర పట్టడం లేదంట. చెప్పాడు ఆయనే, నా నిద్ర మల భన్నిసిహి. నిసి అంటే రాత్రిపూట నిద్ర కూడా పట్టడం లేదు. ఇది ధృతరాష్ట్రుడికి పాండవుల పట్ల ఉన్నటువంటి సౌహార్దత. ప్రస్తుతానికి రాజు తానే కదా, ధర్మరాజు కేవలం యువరాజే కదా, రాజ్యాలను జయించి తెచ్చినటువంటి ధనరాశులన్నీ కూడా తనకే కదా ఇచ్చేది, మరి వృద్ధి అవుతున్నటువంటి తన రాజ్యమే కదా, అనేక మంది రాజులు సామంతులై తన కింద ఉంటారు కదా. అయినప్పటికీ కూడా తనకు వచ్చేటువంటి సంపదలను చూసో రాజ్యాలను చూసో ఆయన సంతోషపడతల్లా. వీటన్నిటిని సంపాదించేటువంటి పాండవుల యొక్క బలపరాక్రమాలను చూసి ఏడుస్తున్నాడు. అలా ఏడ్చి ఏడ్చి రాత్రులందు నిద్రలు కూడా పట్టడం లేదంట పాపం. ఇది ధృతరాష్ట్రుడికి పాండవుల పట్ల ఉన్నటువంటి సౌహార్దం. ఇక మూడవది, ఆయనకున్నటువంటి సౌహార్దం ఆయన నోటి మీదగానే చెప్పాడు. పాండవుల పట్ల ఎంతటి సౌహార్దం ఉందో, పాండుపుత్రుల యొక్క శౌర్య పరాక్రమాలకి వ్యాకులత చెంది రాత్రులు నిద్రపట్టక చింతాక్రాంతుడైనటువంటి ధృతరాష్ట్రుడు శకుని యొక్క మంత్రి కణికుణ్ణి తన దగ్గరికి పిలిపించుకొని అతడితో అంటున్నాడు, ఓ ద్విజశ్రేష్ట కణిక, రోజు రోజుకు పాండవుల యొక్క ఖ్యాతి పెరిగిపోతా ఉన్నది. వారి యొక్క అభివృద్ధిని చూచి నేను సహించలేకపోతున్నాను. ఇది వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి నేను సహించలేకపోతా ఉన్నాను. కాబట్టి నీవు జాగ్రత్తగా ఆలోచించి నిశ్చయించి చెప్పు, నేను వారితో మంచిగా ఉండాలా, విరోధం పెట్టుకోవాలా? ఇప్పుడు ఏం చేయాలా ఆయనకు తోచటల్లా. అందుకని వాళ్ళతో మంచిగా ఉండాలనా, నేను విరోధం పెట్టుకోవాలనా? నువ్వు ఎలా చెప్తే నేను అలా చేస్తా. ఇది ధృతరాష్ట్రుడు స్వయంగా తన నోటితోనే చెప్పినటువంటి పాండవుల పట్ల గల సౌహార్దం. ఇంతకన్నా ధృతరాష్ట్రుడి యొక్క దుష్టబుద్ధిని తెలుసుకోవటానికి మరి ఇంకేం రుజువులు ఉంటాయి? కణికుడి యొక్క సలహా మీద
పాండవుల్ని దూరంగా పంపి తుదముట్టించాలి అని మనసులో నిశ్చయించుకున్నటువంటి ధృతరాష్ట్రుడి దగ్గరికి దుర్యోధనుడు వచ్చాడు. పాప ఆయన ఈ విషయం మీదనే వచ్చాడు. అయితే దుర్యోధనుడు వచ్చి ధర్మరాజుకి యువరాజ్యాభిషేకం చేసినందుకు చింతించి, అయ్యా మొదటి నుంచి నువ్వు రాజు కాకపోతివే అని బాధపడి, ఇప్పుడు ఎలాగైనా సరే పాండవుల్ని కుంతితో సహా వారణావతారికి పంపించు, ఈ రాజ్యం మొత్తం నేను స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళు రాని వస్తే ఓ పక్కన పడి ఉంటారు, మనం తిండి పెడతామంటే తిని పడి ఉంటారు అని అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఏమన్నాడో చూడండి, దుర్యోధన మమాప్యేతత్ హృది సంపరివర్తతే అభిప్రాయస్య పాపత్వాన్ నైవంతు వివృణోమ్యహం. ఓ దుర్యోధన, నా హృదయంలో కూడా ఇదే విషయం తిరుగాడుతూ ఉంది. ఏ విషయం? వాళ్ళని ఎట్లయినా సరే దూరంగా పంపించాలి. అయితే మన వారంతా కూడా ఈ ఆలోచన పాపంతో కూడింది అని అంటున్నారు. అందుకే నేను ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేకపోతున్నాను. భీష్మాదులు పాండవులకి అన్యాయం చేయడాన్ని సహించరు. ఈ మాటల యొక్క అర్థమేమిటో మనం తెలుసుకోవాలి. అంటే దీంతో ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి ఏమిటో ఆయన చెప్పిన మాటల్లోనే చెప్పొచ్చు. పాండవుల్ని అంతం చేయడానికి ఎంతటి పాపానికైనా ఒడిగడతాడు. అయితే తన చుట్టూ ఉండేటువంటి పెద్దలే, అయ్యో ఇది పాపం ఇది పాపం వద్దని అంటున్నారట, అందుకోసమని ఆలోచిస్తున్నాడు. వాళ్ళందరూ అంటున్నారు కాబట్టి ఆలోచిస్తున్నాడు, కానీ తనకి మాత్రం ఏ అభ్యంతరం లేదు. ఎంతటి పాపానికైనా ఎంతటి దుర్మార్గానికైనా సిద్ధపడతాడనమాట. అంటే వాళ్ళకి తెలియకుండా ఎన్ని పాపాలైనా సరే చేయడానికి సిద్ధం. అందుకని వాళ్ళకి తెలియకుండా ఈయన కొడుకుతో ఆలోచన చేస్తూ ఉన్నాడనమాట. ఇది పాండవుల పట్ల ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి సౌహార్దం. ఇక సరే, వీళ్ళు పంపించారు అక్కడికి వారణావతం. కుంతి పాండవులు లక్క ఇంటి నుంచి తప్పించుకొని జీవించే ఉన్నారని, వాళ్ళు ద్రౌపదపురం చేరి ద్రౌపదిని వివాహమాడి బలపడ్డారని తెలుసుకున్నటువంటి దుర్యోధనుడు కర్ణ శకునులతో ఆలోచించి కర్ణుణ్ణి వెంటబెట్టుకొని దుర్యోధను దగ్గరికి వెళ్ళాడు, ధృతరాష్ట్రుడి దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడి వెళ్ళిపోతా ఉన్నాడు. అప్పుడు తండ్రితో దుర్యోధను అంటున్నాడు, తండ్రి విదురుడు ఎప్పుడు చూచినా మీ దగ్గరే ఉంటున్నాడు, అందువల్ల మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని మీకేదో మేము విప్పి చెప్పాలంటే మాకు కుదరటల్లా. శత్రువులైనటువంటి పాండవుల యొక్క ఉన్నతిలోనే నా ఉన్నతి కూడా ఉన్నదని నువ్వు విదురుడితో చెబుతున్నావు, నేను విన్నా మాట. అంటే పాండవులు కనుక బాగా సుఖ సంతోషాలతో ఉంటే నువ్వు కూడా సంతోషంతో ఉన్నట్ట, వాళ్ళకి ఏదైనా బాధ కలిగితే నీకు బాధ కలిగినట్ట. ఈ మాట వింటే నాకు ఎంత బాధగా ఉందో చెప్పడానికి వీలు లేదు. ఎందుకనంటే వాళ్ళు నాశనం అయిపోతే మనం ఆనందించాలా, వాళ్ళు బాగుంటే మనం ఏడవాలా. అలాంటిది నువ్వేమంటున్నావు, వాళ్ళ యొక్క ఆనందంలోనే నా ఆనందం ఉందని విదురుడితో చెబుతున్నావు. ఇలాంటి మాటలు విని నేను ఎట్లా సహిస్తాను? మేమేమో పాండవుల్ని నాశనం చేయాలని అనుకుంటున్నావు, నువ్వేమో ఇలా భావిస్తున్నావు, ఏం చెయ్యాలి అని నుదురు కొట్టుకుంటున్నాడు. దానికి ధృతరాష్ట్రుడు ఏమని సమాధానం ఇస్తున్నాడో చూడండి, నాయనా మీరిద్దరూ ఏమి చెయ్యాలనుకుంటున్నారో నేను కూడా అదే చెయ్యాలనుకుంటున్నాను. అయితే నా మనస్సులో ఉన్నటువంటి భావాలు ఏమిటో విదురుడికి తెలియకుండా జాగ్రత్త పడతా ఉంటాను. నేను ఇలాంటి పాపపు ఆలోచనలు చేస్తున్నాన్ని విదురుడు తెలుసుకోకుండా ఉండటం కోసమని ఆ విదురుడి సమక్షంలో పాండవుల్ని బాగా ప్రశంసిస్తూ ఉంటా, దానితో అతడు నా భావాన్ని కనిపెట్టలేకుండా పోతున్నాడు. అందుకని నాయన దాన్ని గురించి నువ్వేం పట్టించుకోబాకు, ఈ సమయంలో నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు, నువ్వు చెప్పింది చెప్పినట్టుగా నేను చేస్తా అని అంటున్నాడు ధృతరాష్ట్రుడు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి, అసలైనటువంటి బుద్ధి. అంటే మామూలుగా అయితే బయటపడ్డు, ఇదిగో ఈ దుర్యోధనుడి దగ్గర మాత్రం బయటపడుతూ ఉంటాడు, ఇంకెవ్వరి దగ్గర బయటపడ్డు. మరి ఇటువంటి ధృతరాష్ట్రుడు ధర్మరాజు మీద సౌహార్దంతో, పాండవుల మీద సౌహార్దంతో ఆయనకంట పట్టాభిషేకం చేశాడంట. ఆయనకు హక్కు లేకపోయినా ఈయన హక్కు కల్పించి. ఇక ధృతరాష్ట్రుడి యొక్క బుద్ధి ఎలాంటిదో తెలుసుకోవటానికి మరొక అద్భుతమైనటువంటి విషయం ఉంది. ద్రౌపది వస్త్రాపహరణం తర్వాత ఘోరమైనటువంటి ఉత్పాతాలు గోచరించగా
గాంధారీ విదురులు ధృతరాష్ట్రుణ్ణి దగ్గరికి వచ్చి గోళ పెడితే ద్రౌపదిని పిలిచి వరాలు కోరుకోమని పాండవుల్ని దాస్యుముక్తుల్ని చేసి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చి పంపించాడు ధృతరాష్ట్రుడు. ఎందుకంటే మునిగింది కొంప అని అనుకున్నాడు. వీళ్ళేదో రాజ్యం తీసుకొని మెదలుకుంటూరుకుంటే బాగానే ఉండేది, కానీ ద్రౌపదిని తీసుకురావటం, వస్త్రాపహరణం చేయబోవటం, దాంతో ఆమెమో అక్షయ వస్త్రాలతో ఆమెమో మహత్యాన్ని చూపించడం, దాంతో ఆ సభ్యులంతా ఆశ్చర్యపోవటం, మరి అదే సమయంలోనేమో అనేకమైనటువంటి ఉత్పాతాలు జరగటం, ఇది తమ సర్వనాశనానికే వచ్చింది అని ఎప్పుడైతే గాంధారీ విదురులు చెప్పారో ఈయనకు భయం పుట్టింది. భయం పుట్టి ద్రౌపదిని పిలిచి అమ్మా కోరుకో వరాలని చెప్పి ఆ వరాలు కోరుకుంటే ఆ కోరుకున్నయే కాకుండా మీ రాజ్యం మీకు ఇచ్చేస్తున్నాను, మమ్మల్ని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ గుడ్డివాడిని గుర్తుపెట్టుకోండి, అదిగో ఆ తల్లిని గుర్తుపెట్టుకోండి అని చెప్పి వాళ్ళకి ఏదో మాటలు చెప్పి వాళ్ళని పంపించాడు. అప్పుడు దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడనంటే దుశ్శాసనుడు పోయి చెప్పాడు దుర్యోధనుడితో, అన్నా అన్నా మనం ఎంతో కష్టపడి సంపాదించినటువంటి రాజ్యం మొత్తాన్ని కూడా ముసలివాడు ఇచ్చేశాడు అన్నాడు. అలా అనేటప్పటికి దుర్యోధనుడు కర్ణుడితో శకునితో ఆలోచించాడు. అలా ఆలోచించి ఇప్పుడు దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వచ్చి పాండవుల్ని తిరిగి రప్పించి 12 ఏళ్ళు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం పడంగా తిరిగి జూదం ఆడించాలని కోరితే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు, బాహిలికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, యుయుత్సుడు, వికర్ణుడు తిరిగి జూదం వద్దు 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 వద్దని వాళ్ళు మొరబెట్టుకుంటామంటే గాంధారి వచ్చి అయ్యా ఈ కులక్షయం అయిపోయేటట్టుగా ఉంది, దీనికి నువ్వు కారణం కావద్దు అని భర్తను హెచ్చరిస్తే అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, అంతఃకామం కులస్యాస్తు నశక్నోమి నివారితుం, అంతఃకామం కులస్యాస్తు ఈ కులం నాశనమైపోతే పని, నశక్నోమి నివారితుం దేని దీన్ని నివారించలేను, యథేచ్ఛంతి తథైవాస్తు వాడు ఎలా కోరుతున్నాడో ఆ రకంగా అది జరగాల్సిందే, ప్రత్యాగచ్చంతు పాండవాహ పాండవులు రావాల్సిందే, జూదం ఆడాల్సిందే, పునర్జ్యూతంచ కుర్వంతు మామక పాండవై సహా మా వాళ్ళతో పాండవులు జూదం ఆడాల్సిందే అన్నాడు. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి, కులక్షయం కానీ నేను మాత్రం దీన్ని నివారించలేను, వీళ్ళన్నట్టుగా పాండవులు తిరిగి రావాల్సిందే, మన వారు వాళ్ళతో జూదం ఆడాల్సిందే అన్నాడు. ఇది ధృతరాష్ట్రుడి యొక్క మనస్తత్వం. ఇటువంటి ధృతరాష్ట్రుడు సౌహార్దం వల్ల ధర్మరాజుకి పట్టాభిషేకం చేశాడట, ధర్మరాజుకి యువరాజ్య పట్టాభిషేకం చేశాడు. తన కుమారుడికి హక్కు ఉన్నప్పటికీ కూడా రాజ్యాన్ని కుమారుడికి ఇవ్వకుండా తమ్ముడి కొడుక్కి కట్టబెట్టాడట. దానికి కారణం ధృతరాష్ట్రుడికి పాండవుల మీద ధర్మరాజు మీద చెప్పడానికి వీల్లేనంత సౌహార్దమట. ఇది ఈ విమర్శకులు చెప్తున్నటువంటి మాట, ఇది ఈ కౌరవ పక్షాభిమానులు చెప్పేటువంటి మాట. వాళ్ళ యొక్క మాట ఎంత సమంజసంగా ఉందో, ఎంత సొంపుగా ఉందో మనం చక్కగా గమనించాలి. ఎందుకనంటే అసలు అధికారం లేకపోతే, అసలు అధికారం ఉంటే వాళ్ళకి ఇచ్చాడు, ఇప్పుడు వీళ్ళు చెబుతుంది ఏంటంటే అబ్బే అసలు వాడికి అధికారం లేకపోయినా ఇచ్చాడు. అందువల్ల పౌరుల ఒత్తిడి వల్లనేమి, కురువంశ పెద్దల మాట వల్లనైతేనేమి, గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో అధికారైనటువంటి ధర్మరాజుకి రాజ్యాభిషేకం చేయాల్సి వచ్చింది. తన చేతి నుంచి ఈ రాజ్యాధికారం జారిపోవటం ఇష్టపడినటువంటి ధృతరాష్ట్రుడు, పౌరుల యొక్క సొమ్ముకు ఆశపడేటువంటి ధృతరాష్ట్రుడు ఎన్ని పాపాలైనా చేసి, ఎన్ని ఎత్తులైనా ఎత్తి రాజ్యాన్ని పాండవులకు దక్కకుండా చేసి ఎలాగైనా సరే తన కుమారుని కట్టబెట్టాలనే దుష్టబుద్ధి గల కుటిలాత్ముడైనటువంటి ధృతరాష్ట్రుడు, ఇవన్నీ కూడా ఆయన మాటలే, ఇవి మనం చెప్పే మాటలు కాదు. ఎందుకంటే ఎంత పాపానికైనా నేను తెగిస్తా అని ఆయనే చెబుతున్నాడు. అదిగో వాళ్ళు పెద్దలు ఒప్పుకోరని ఊరుకుంటున్నా, లేకపోతే ఎంత పాపమైనా నాకేం పర్వాలేదు. అంటే ఇలాంటి స్వయంగా చెప్పినటువంటి మాటలు, ఇంత కుటిలాత్ముడైనటువంటి, ఇంత దుర్మార్గుడైనటువంటి ధృతరాష్ట్రుడు అప్పటికి ధర్మరాజుని యువరాజుగా చేసి పెద్దల్ని పౌరుల్ని చల్లబరిచి ఆ తర్వాత ఏదో ఒక మాయాపాయంతో ఈ రాజ్యం తమ చేతి నుంచి జారిపోకుండా చూసుకోవచ్చులేని ఒక ఎత్తు వేశాడు. అందుకే
ధర్మరాజుకి యవరాజ్యాభిషేకం జరిపించడం జరిగింది. ఇది మనకి మహాభారత గాథ ద్వారా తేట తెల్లంగా వెల్లడైనటువంటి విషయం. పాండవుల పట్ల ద్వేషం, అసూయ, ఈర్ష్య ఇవి తప్ప ఏమాత్రము వాత్సల్యం లేనటువంటి వాడు ధృతరాష్ట్రుడు అనేటువంటిది కూడా రుజువైంది. ఈ యవరాజ్యాభిషేకం వల్ల ధర్మరాజే ఈ రాజ్యంపై హక్కుదారుడు అనేటువంటి విషయం కూడా మనకి తెలిసిపోతూ ఉంది. ఈ విధంగా మనకి దుర్యోధనుడు, ధర్మరాజు వీళ్ళిద్దరిలో ఎవరికి రాజ్యం రావాలి? ముందుగా ధృతరాష్ట్రుడు, పాండురాజు ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యవహారం చెప్పుకొని ఇప్పుడు మరి దుర్యోధనుడికి రావాలా రాజ్యం, పాండురాజుకి రావాలా, ధర్మరాజుకి రావాలా అనేటువంటి విషయంలో రాజ్యం ధర్మరాజుకే రావాలి అని అనేకమైనటువంటి కారణాల ద్వారా అందులోనూ ధర్మజ యవరాజ్య పట్టాభిషేకం ద్వారా మనకి రుజువైపోయింది. అలా కాకుండా ఒకవేళ నిజంగా దుర్యోధనుడికే గనక రాజ్యం మీద హక్కుంటే దుర్యోధనుడి యొక్క పట్టాభిషేకానికి ఎవరడ్డొస్తారు? నిజంగా దుర్యోధనుడికి హక్కు ఉందనుకోండి, ధృతరాష్ట్రుడు అతనికి పట్టాభిషేకం చేస్తా ఉంటే అబ్బెబ్బే చేస్తావు ఎందుకని పాండవులు వస్తారా, భీష్ముడు వస్తాడా, ద్రోణాచార్యుడు వస్తాడా, విదురుడు వస్తాడా, ఎవరైనా ధర్మాన్ని తప్ప వస్తారా? కాబట్టి ఇందులో ఏ రకమైనటువంటి సందేహము లేకుండా హక్కు పూర్తిగా ధర్మరాజుది అనేటువంటి విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. మరి ధర్మరాజుని ఇలా రాజ్య పట్టాభిషేకం చేసి, అంటే యవరాజ్య పట్టాభిషేకం చేసి ఆ తర్వాత రాజ్యం రాకుండా ఉండటానికి ఏం చేయాలో ఎన్ని చేశారు. ఏమిటంటే లక్క ఇంట్లో మొత్తాన్ని కనుక తగలబెట్టేస్తే ఇక మనకి ఏ అడ్డు లేకుండా బొద్ది, నా తప్పు లేకుండా నేను చేశాను, చచ్చాడు కాబట్టి పోయింది అనేటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ప్రణాళికలు వేసుకున్నటువంటి వాళ్ళు ఈ దుర్యోధన, ధృతరాష్ట్రం. సరే, హక్కుదారైనటువంటి ధర్మరాజు సోదరులు అందరు కనుక మరణిస్తే ఒకవేళ కుంతీదేవిని తీసుకొచ్చేవైనా పట్టాభిషేకం చేస్తారేమో ఈ వృద్ధులు అని పాపం ఆయనకు ఒక అనుమానం కూడా ఉంది. అందుకని వారణావతానికి కుంతీదేవితో సహా ఐదుగురు పాండవుల్ని పంపించి మొత్తాన్ని తగలబెట్టమని చెప్పి ప్లాన్ వేసుకున్నారు. ఇది వాళ్ళ యొక్క ప్లాన్. దీన్ని బట్టి కూడా రాజ్యం మీద హక్కు పాండవులకేనని స్పష్టం. పాండవులకి గనక హక్కుంది గనక వాళ్ళని చంపాలని వీళ్ళు చూశారు. మరి నిజంగా దుర్యోధనుడిగా గనక హక్కు ఉంటే మరి ఎవరు పాండవులు వీళ్ళని చంపాలని చూడాలి, లేదంటే మెదలకుండా ఊరుకోవాలి. కానీ వీళ్ళని చంపాలని అనుకోలేదు, రాజ్యం కోసం వాళ్ళు ఎగబడడం లేదు. ఆయనంతా ఆయనే యవరాజ్య పట్టాభిషేకం చేశాడు, ఆయనంతా ఆయనే వాళ్ళకి రాజ్యం ఇవ్వకుండా ఉండటం కోసం లక్క ఇంట్లో తగలబెడదామని అనుకున్నాడు. ఈ ప్రకారంగా మొత్తం విషయాన్ని బట్టి రాజ్యాధికారి ధర్మరాజే గాని దుర్యోధనుడు కాదు అనేటువంటి విషయం మనకు రూఢి అవుతున్నది. ఇంతవరకు చెప్పుకున్న తర్వాత ఇక రాజ్యం మీద హక్కు ఎవరిదో నిరూపించేటువంటి ఒక గొప్ప ఆధారం ఉంది, అది రహస్యంగా ఉంది. ఏమిటదనంటే గాంధారి గర్భతాడనం. గాంధారి గర్భతాడనానికి రాజ్యం మీద హక్కుకి ఏమిటండి సంబంధం అనంటే ఆ సంబంధం ఏమిటో మనం రేపు తెలుసుకుందాం.